பண்டக சீசன் பச்சே சிந்தே ஆர்எஸ் பிரதர்ஸ் டே வெல்டாமா ஆர்எஸ் பிரதர்ஸ் லோ விவாஹ மரியு பண்டக வேடுகலு పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. Thank you.
అందరు గట్టిగా చెప్పట్లమా, గట్టిగా చెప్పట్ల అందరూ కూడా. అయ్యప్ప స్వామికి, అయ్యప్ప స్వామికి, హరి హరముత్తు అయ్యప్ప స్వామికి, అయ్యప్ప స్వామికి. ఓం ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ఓం ద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. Thank you.
దాయి దాయి పాదాం సమో ఉత్తర మొహంగా పెద్ద ఫ్లెక్సీ కార్డ్ వేయించు సమ్మాహే అర్చభిర్హావు శుక్రాయణా దేవసోచిషరాద్వాదే హోమాయి సమిధానః యావిష్ఠియా రోదాసి యో
అగ్నింపో రా తనాయి నారాజిత్తాత హిరణ్య రూపామవా సాయి కారణో ధ్వాం సోమంగ్రాజానం వారుణాం అగ్నిమన్వారభామహే హోవాయి ఆదిత్యం విష్ణుం సూర్యం హోవాయి బ్రహ్మాణాం చ హోవాయి బ్రీహావువా పాతి ఆరోహన్ 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 ఇతయేతో దారోహన్ దేవ పృష్ఠ నియారోహన్ ప్రభోర్జయ యాథా పాథా ఉద్యామంగిరా సోయాయో ఆరోహన్ ఆరోహన్ ఇదామిదాం ఇదామిదకం ఇదామిదాం ఉపఃపరే గీరాయణాం ఇదామిదాం ఇదామిదకం ఇదామిదాం సంగమే చనారాయణాం ఇదామిదాం ఇదామిదకం ఇదామిదాం ధియా విప్ర ఆజాయాత ఇదామిదాం ఇదామిదకం ఇదామాయిదాం గోస్పదే ప్రిట ఓం ధగే జారం గేహాయోపపతిం నిర్వృత్యే పరివిత్తం ఆర్త్యే పరివిధానం ఆర్త్యే దిశోపతిం పవిత్రాయ భిషజం ప్రజ్ఞానాయ నక్షత్రదృశం విశ్వత్యై వేషస్కారీం బలాయోపదాం వర్ణాయానోరథం నదేభ్యః పౌంజిష్టం రక్షీకాభ్యో నైషాదం
పురుష వ్యాఘ్రాయ దుర్మదం ప్రయుధ్య ఉన్నతం గంధర్వాప్సరాభ్యో గ్రాహ్యం సర్పదేవ జనేభ్యో ప్రతిపదం అవేభ్యకితవం ఇర్యతాయాకితవం పిశాచేభ్యో విదలకారం ధాతుధానేభ్యః కంటకకారం ఉత్సాదేభ్యః కుబ్జం ప్రముదేవామనం ద్వార్భ్యశ్రామం స్వప్నాయాన్నం అధర్మాయ బధిరం సంజ్ఞానాయ స్మరకారీ ప్రకామోద్యాయోపశతం ఆశిక్షాయై ప్రశ్నినం ఉపశిక్షాయ అభిప్రశ్నినం మర్యాదాయై ప్రశ్న వివాకం అర్థ్యై స్తేన హృదయం వైరహత్యాయ పిశునం విరిక్షక్తారం ఔపద్రష్టాయ సంగ్రహీతారం బలాయానుచరం భూమ్యే పరిష్కందం ప్రియాయ ప్రియవాదినం అరిష్ట్యా అశ్వసాదం మేధాయ వాసపల్పూరీ ప్రకామాయ రజయిత్రీ భాగేదారాహారం ప్రభాయ ఆగ్నేంద్రం నాగస్య పృష్ఠాయ అభిషేక్తారం బ్రహ్మస్య విష్టపాయ పాత్రనిర్మేకం దేవలోకాయ ప్రేషితారం మనుష్యలోకాయ ప్రకరితారం సర్వేభ్యో లోకేభ్య ఉపశేక్తారం అవర్త్యే వధాయోపమధ్యతారం సుమర్గాయ లోకాయ భాగదుఃఖం పరిశిష్టాయ నాకాయ పరివేష్టారం అర్మేభ్యో హస్తివం జవాయాశ్వపం పుష్ట్యై గోపాలం తేజసేజపాలం వీర్యాయ విపాలం ఇరాయై కీలాశం కీలాలాయ సురాకారం భద్రాయ గృహపం శ్రేయసే విత్తధం అధ్యక్షాయానుక్షత్తారం మండ్యవేయస్తాపం క్రోధాయ నిశరం శోకాయాభిసరం ఉత్కూల వికూలాభ్యాం త్రిస్థినం యోగాయ యోక్తారం క్షేమాయ విమోక్తారం వపుషే మానస్కృతం శీలాయాంజనీకారం నిరుత్యే కోశకారీ యమాయాసూం యం యమసూం అధర్వభ్యో మతోకాం సంవత్సరాయ పర్యారిణీ పరివత్సరాయ విజాతాం ఇదావత్సరాయ పస్మద్వరీం యద్వత్సరాయాతీత్వరీం వత్సరాయ విజర్జరాం సర్వం సరాయ పలిగ్నీం వనాయ వనపం అన్యదోరణ్యాయ దావపం సరోభ్యోధైవరం వేషంతాభ్యోదాశం ఉపస్థావరేభ్యో భైంద్రం నడ్వలాభ్యః సౌష్కలం పార్యాయ కైవర్తం అవార్యాయ మార్గారం తీర్థేభ్య ఆందం విషమేభ్యో మైనాళం స్వనేభ్యః పర్ణకం గుహాభ్యః కిరాతం సాణుభ్యో జంభకం పర్వతేభ్యః కిం పూరుషం ప్రతిశ్రుత్యాయ అతులం ఘోషాయ భషం అంతాయ మహోవాదినం అనంతాయ మూకం మహసేవీనావాదం క్రోషాయ దోణపద్మం ఆక్రందాయ దుందుభ్యాఘాతం అపరస్పరాయ శంఖధ్వం
अरुभ्योजनसन्धायं सार्ध्येभ्यश्चर्मं भेभत्सागे पौल्कसं भूत्ये जागरणम् अभूत्ये स्वपनं तुलाये वाणिजं वर्णायहिरण्यकारं विश्वेभ्यो देवेभ्यस्य फलम् पश्चाद्दोषाय ग्लावम् उत्तेजनवादिनम् रुद्रापगल्भम् सगोचराय प्रच्छिदम् हसाय भग्यश्चलो मालभते दीनावादङ्गनकण्डिताय ज्ञातशेषाबुल्यां नर्माय भद्रवतीम् तोणवर्त्मङ्ग्रामण्यं पालिसङ्घातं नृत्ताय పట్టణంలో అయ్యప్ప స్వామి టెంపుల్ బ్రహ్మాండంగా ఈ గ్రామ పెద్దలు అదేవిధంగా వసంత ఇంకా కమిటీ సభ్యులు అందరూ కలిసి బ్రహ్మాండంగా ఈ గుడి నిర్మాణం చేశారు. ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గంలో మామూలుగా దేవాలయాలు వెంగమాంబ టెంపుల్ కానీ అదేవిధంగా నరసింహస్వామి టెంపుల్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ప్రసిద్ధి చెందున్నాయి. అదేవిధంగా ఈ టెంపుల్ కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఇది భక్తులకు ఒక నిలయంగా ఉంటుంది. ఇది మంచి వ్యయం పెట్టి రమారమి ఒక వింజమూరు టౌన్లోనే 5 లక్షల మంది జనాలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2-2.5 లక్షల మంది ఉన్నారు. ఇంత పెద్ద గుడి ఈ ప్రాంతంలో కట్టడం నిజంగా
ఇది ఈ ప్రాంత అదృష్టం. ఈ యొక్క గుడి నిర్మాణంలో పాల్గొన్న దాతలు కానీ అదేవిధంగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క గుడి ఉత్తరోత్తర భవిష్యత్తులో అందరికీ కూడా ఈ యొక్క మన అందరికీ కూడా మంచి జరగాలి. అదేవిధంగా మనందరం కూడా ఏ కార్యక్రమం చేసుకుంటూ పోతూ ఉన్నా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం తీసుకొని మనం ముందుకు వెళ్దాం. మన ప్రాంతం తప్పనిసరిగా వచ్చే రోజుల్లో మరి అభివృద్ధికి మరి ఈ అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదాలు కూడా మనందరూ కూడా మిడుగా ఉంటాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. పుష్పలింగనే గలాం ప్రవేశయామి. ఓం మైం హిం శిం శిం సుశీకలాయ నమః. సుశీకలాం ప్రవేశయామి. అధ పాదయోః పాదములు తాకిచ్చండి. ఓం మైం హిం శిం శిం స్వరూపకలాయ నమః. స్వరూపకలాం ప్రవేశయామి. ఓం మైం హిం శిం హం కపిలాకలాయ నమః. కపిలాకలాం ప్రవేశయామి. ఓం మైం హిం శిం లమహ వివాకలాయ నమః. హవివాకలాం ప్రవేశయామి. ఓం మైం హిం శిం క్షం కవివాకలాయ నమః. కవివాకలాం ప్రవేశయామి. ఇది దశాగ్నికలాహ అగ్నిమిదేవ ఛందగ్నిర్గాయత్రీ. ఓం అగ్నిమిలే పురోహితం జగ్ఞస్యా దేవముత్పజం హోతా అర్మృత ధాతామం అద బ్రహ్మకలాహ. నైనా పాదం నుంచి శిరస్సు వరకు తాకిస్తూ ఉండండి. ఓం మై మేం సింఘం సృష్టికలాయ నమః. సృష్టికలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఘం బుద్ధికలాయ నమః. బుద్ధికలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఘం స్మృతికలాయ నమః. స్మృతికలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఘం స్మృతికలాయ నమః. స్మృతికలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఘం మేధాకలాయ నమః. మేధాకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఘం కాంతికలాయ నమః. కాంతికలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఘం లక్ష్మీకలాయ నమః. లక్ష్మీకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఘం జ్యోతికలాయ నమః. జ్యోతికలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఘం స్థిరాకలాయ నమః. స్థిరాకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఘం స్థితికలాయ నమః. స్థితికలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఘం సిద్ధికలాయ నమః. సిద్ధికలాం ప్రవేశయామి. ఓం బ్రహ్మజ్ఞానకల బ్రహ్మాతిష్టభో. ఓం బ్రహ్మజ్ఞానం ప్రతంపుస్తాద్వీ సుజోబీన ఆభ సబుద్ధియా ఆభుమా అసభిష్టా సదస్యో నిమసదశ్చ వివహ. ఓం అధ విష్ణుకలాహ. ఓం మై మేం సింఠం జరాకలాయ నమః. జరాకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఠం పాలనీకలాయ నమః. పాలనీకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఠం శాంతికలాయ నమః. శాంతికలాం ప్రవేశయామి. ఓం ఐం హ్రీం సింఠం ఈశ్వరీకలాయ నమః. ఈశ్వరీకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఠం మృతికలాయ నమః. ఓం మై మేం సింఠం జరాకలాయ నమః. జరాకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఠం పాలనీకలాయ నమః. పాలనీకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఠం శాంతికలాయ నమః. శాంతికలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఠం ఈశ్వరీకలాయ నమః. ఈశ్వరీకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఠం మృతికలాయ నమః. మృతికలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఠం కామికాకలాయ నమః. కామికాకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఠం వరదాకలాయ నమః. వరదాకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఠం యహాదినీకలాయ నమః. హ్లాదినీకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఠం ప్రీతికలాయ నమః. ప్రీతికలాం ప్రవేశయామి. ఓం మై మేం సింఠం దీర్ఘాకలాయ నమః. దీర్ఘాకలాం ప్రవేశయామి. ఓం ఇదం విష్ణుమే అష్టుర్గా జత్రి. ఓం ఇదం విష్ణు విచక్రమే తేధా సమోలమస్యపాం సురే అధరుద్రకలాహ. ఓం మై మేం సింపం తీక్ష్ణాకలాయ నమః. తీక్ష్ణాకలాం ప్రవేశయామి. ఉద్రీకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింపం భయాకలాయ నమః. భజాకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింపం నిద్రాకలాయ నమః. నిద్రాకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింపం తంద్రీకలాయ నమః. తంద్రీకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింయం క్షుధాకలాయ నమః. క్షుధాకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింపం క్రోధనీకలాయ నమః. క్రోధనీకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింహం క్రియాకలాయ నమః. క్రియాకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింహం ఉద్గారనీకలాయ నమః. ఉద్గారనీకలాం ప్రవేశయామి. ఓం మై మేం సింహం మృత్యుకలాయ నమః. మృత్యుకలాం ప్రవేశయామి. త్రయంబకం అయ్యా అయ్యగారు అందరూ కూడా త్రయంబక మంత్రం చెప్పుకోండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం వంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత ఆదయం సూర్యాదుద్దకలాంతాన్యాసా సర్వ అర్చా సాధారణ
ద్వాదశాక్షర మంత్రం జాస ఓం మై మేం సింహం న పాదయో ఓం మై మేం సింహం నంబో ఓం మై మేం సింహం నుక్యే ఓం మై మేం సింహం నమ్నాభ్యాం ఓం మై మేం సింహం నమృదయే ఓం మై మేం సింహం నమృదయే ఓం మై మేం సింహం నమకంఠే ఓం మై మేం సింతే నముఖే ఓం మై మేం సింభాం నమనేత్రయో ఓం మై మేం సింశుం నమభాలే ఓం మై మేం సింతే నమోద్ధి ఓం మై మేం సింభాం నమ దక్షిణ పార్శ్వే ఓం మై మేం సింజం నమః ఉత్తర పార్శ్వే ఓం నమో భగవతే రుద్రాయ ఓం మై మేం సిం శ్రీ అన్నపూర్ణేశ్వరియై నమః ఓం మై మేం సింగం గణపతయే నమః ఓం సాం శరవణ భవ ఓం హ్రీం ఆంజనేయాయ నమః శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమో నమః ధ్వజదేవతాభ్యో నమః శకరగజాధిష్టాదేవతాభ్యో నమః వాహనదేవతాభ్యో నమః నాగదేవతాభ్యో నమః నవగ్రహదేవతాభ్యో నమో నమః బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రేయసే బలాయాభిషించామి అర్యమనం బృహస్పతిమింద్రందానాయ చోదయా వాచం విష్ణుగుం సరస్వతీ కంసవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మానం చ బృహస్పతిం దేవస్య ద్వాదవితః ప్రసవేష్ణోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాగుం సరస్వత్యై వాచో యంతుర్యంత్రేణాగ్నేస్త్వా సామ్రాజ్యేనాభిచించ మీంద్రస్య బృహస్పతేస్త్వా సామ్రాజ్యేనాభిచించామి వసవస్వా పురస్తాదభిషించు గాయత్రేణ ఛందసా రుద్రాస్వా దక్షిణతోభిషించు త్రేష్టుభేన ఛందసా ఆదిత్యాస్వా పశ్చాదభిషించు జాగతేన ఛందసా విశ్వేత్వా దేవా ఉత్తరతోభిషించువానుష్టుభేన ఛందసా బృహస్పతిస్వపరిష్టాదభిషించదు పాంక్తేన ఛందసా ఇమా రుద్రాజస్త్రధనవనే గిరః క్షిప్రేశవే దేవాయస్వధాంనే అషాఢాయ సహమానాయ మీఢుచే దిగ్మాయుధాయ భరతా శ్రోతన ద్వాదత్తేభిరుద్రశంతమేభిః Bye.
తపోవనం ధర్మపురి పీఠాధీశ్వరులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామీజీ గారు ఏం చేశారు దేవస్థానానికి స్వామివారి సువర్ణ కర్మలతో స్వామివారికి మంగళహారతి ఇస్తారు నిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వమిదం మే గోపాయ రసమన్నమిహాయుషే అదబ్ధాయోషితనో అదిశన్న పితృణో శగ్గస్య పశోన్మే గోపాయ ద్విపాదో యే చతుష్పదః అష్టాశభాశ్చయైః సప్రథ సభా మే గోపాయ ఏ చ సభ్యా సభాసద తానింద్రియావత కురు సర్వమాయురుపాతత కర్పూర పరిమళ శోభిత ప్రియనే శరణమయ్యప్ప కర్పూర పరిమళ శోభిత ప్రియనే శరణమయ్యప్ప కర్పూర పరిమళ శోభిత ప్రియనే శరణమయ్యప్ప ప్రియాలంకార రచయాకిల దర్శన తత్వమిదం భవ శంకర దేశిక మే శరణం భవతా జనతా సుహితా భవితా భక్త మహాశయులకు విజ్ఞప్తి స్వామివారి యొక్క మూలమూర్తికి ఇప్పుడే గురుతుల్యులు పరమహంస పరివ్రాజకాచార్య తుని తపోవనం సత్యానంద స్వామివారు మూలమూర్తికి దివ్య హారతిని సమర్పించి మన అందరికీ వారి యొక్క అమృతతుల్యమైనటువంటి అనుగ్రహ భాషణాన్ని అందించడానికి మరి కాసేపట్లో కింద ఉన్నటువంటి స్టేజీ మీదకి వస్తున్నారు. భక్తులందరూ కూడా వినమ్రపూర్తిగా అక్కడ ఉన్నటువంటి అత్యంత శ్రద్ధాభక్తితో ఆ యొక్క స్టేజీ ముందు మీరందరూ ఉండండి. స్వామివారి నుండి వచ్చేటువంటి అమృతతుల్యమైన వాక్కులన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఎంతో పాపరాశినంతా దహించి వేసి మనకి జ్ఞాన మార్గాన్ని ధర్మ మార్గాన్ని బోధించడానికి మనకు ఉపయుక్తమవుతాయి. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఆ అయ్యప్ప స్వామికి శరణం ఎట్లానో మన దగ్గరికి స్వామివారు ఇంత వ్యయప్రయాసల కోర్చి ఇక్కడ వచ్చినందుకు మనం అందరం కూడా అదే శ్రద్ధాభక్తితో స్వామిని పూర్తిగా వారి యొక్క అనుగ్రహాన్ని విని తరించి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి అందరం పాత్రలవుదాము. సద్గురునాథ భగవానికి జై. Ha ha ha!
లక్ష్మీర్యస్య చ వక్షసి. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యస్యాస్తే హృదయ సంవిత్ తన్నృసింహం అహం భజే. సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా. భగవత్పాద శంకరులు అనేక ఉపదేశములు చేస్తూ మనకి మన యొక్క ఈ మానవ జన్మ యొక్క ప్రాశస్త్యాన్ని చాలా అత్యుత్తమంగా కొనియాడారు. జంతువునాం నరజన్మ దుర్లభం. దుర్లభమైనటువంటిది ఏమిటి అంటే జంతు జన్మల్లో మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటిది. ఆ మానవ జన్మ యొక్క ఆ వైశిష్ట్యత ఎందుకు అంత విశేషముగా మన పురాణ ఇతిహాసముల్లో చెప్పబడింది అంటే ఈ ఒక్క మానవుడే భగవత్ నిశ్వాసముగా వెలువడినటువంటి వేదరాశిని దాని సారాన్ని ఏ ధర్మ స్వరూపంగా మనకి ధర్మశాస్త్రములన్నీ కూడా తెలియజేసినదో వాటి యొక్క సారాన్ని గ్రహించి ధర్మము అధర్మము పుణ్యము పాపము అనేటువంటి విచక్షణ కలిగే విధంగా మానవునికి మాత్రమే ఆ విజ్ఞానము ఆ వివేకం అనే విజ్ఞానం ఉన్నది కావున ఈ మానవ జన్మ అత్యుత్తమంగా చెప్పబడింది. లోకంలో వివేకవంతుడు కాస్త విచక్షణతో ఉన్నవాడిని చాలా ఉత్తమంగా మనం గౌరవిస్తాం ఆదరిస్తాం. అదే లేనివాడిని పశుతుల్యంగా చూస్తాం, చూడరా మృగంలా వీడు వ్యవహరిస్తున్నాడు. అందువల్ల ఈ జంతు జన్మల్లో ఉత్తమం ఏమిటంటే ఎవరికి వివేకం ఉన్నదో ఆ వివేకంతో విచక్షణ చేసి ధర్మాధర్మ విచక్షణ చేసుకుని అది ఎలా చేయాలి, మనం ఇష్టానుసారం మనం స్వేచ్ఛానుసారం ఇదే ధర్మం అనుకుని నేటి రోజుల్లో చాలా వ్యవస్థలు మొదలయ్యాయి. అలాగా అది నాకు తోచిందే ధర్మం అని చేయుట కాదు, వేద ప్రతిపాదితమైనటువంటి వేదచోదితమైనటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరించి దానికి ఒక నియమావళి ఏర్పరిచారు. వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ, దానికి కొంత అనూచాయంగా వచ్చేటువంటి సంప్రదాయాలు ఇవన్నీ పాటించటం అన్నది మనకి చాలా ముఖ్యం. వాటిని ధర్మం అంటాం. అట్టి ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించుట ఉత్తమం. ఆ అధర్మాన్ని తెలుసుకుని దాన్ని విడనాడి వాటికి దూరంగా ఉండుట ఉత్తమం. ఈ మానవ జన్మ ద్వారా మనం పొందేటువంటిది ఏమిటి అంటే మనం ప్రతినిత్యం ఏ కార్యక్రమం చేసినా మనం సంకల్పంలో చెప్తాం ధర్మార్థకామోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం. ప్రతిదానికి మూలం ఎక్కడిది అంటే ఇదే. నీ పిల్లవానికి మంచి జరగాలన్నా నీకు శ్రేయస్సాధనం కావాలన్నా అవన్నీ చెప్పుకుని భగవంతుడి దగ్గర వచ్చి చీటీలన్నీ విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. భగవానుడు మహర్షులు మనకి చక్కగా ఒక మార్గాన్ని చెప్పారు. ఏమి కావాలరా అంటే చతుర్విధ పురుషార్థాలు మనకు కలిగితే చాలు. దాంట్లో మూడు పురుషార్థాలు ఇహంలో పరంలో ఒకటి. ఆ చతుర్విధ పురుషార్థాల్లోనూ మొట్టమొదట ఉండేది ధర్మం.
అంటే ధర్మం యొక్క ఆవశ్యకత ఎంత ముఖ్యమైనదో మనం గమనించాలి. అట్టి ఆ ధర్మాన్ని పరిరక్షించుటకి ధర్మగ్లాని కలిగినప్పుడల్లా పరమాత్మ అనేక రూపములలో ఆవిర్భవిస్తూ ఉంటాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సజామ్యం. భగవద్గీతలో భగవానుడు చెప్పాడు, ధర్మగ్లాని కలిగినప్పుడల్లా అవతరించి అధర్మాన్ని పెకలించి వేసి ధర్మ సంస్థాపన చేస్తారు. అట్లా అనేక అవతారములు, ఒక్క పూర్ణావతారము, పరిపూర్ణావతారము, ఆవేశావతారము, కళావతారము, అంశావతారము, అంశాంశావతారము, జ్ఞానావతారము, అనేక అవతారములు పరమాత్మ అవతరించి ఉన్నారు. అందులో హరిహరపుత్ర స్వామిగా ధర్మ శాస్త అనేటువంటి నామముతో పరమాత్మ మనకి సాన్నిధ్యమై ఉన్నాడు. దక్షిణ భారత దేశంలో ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి నగరంలోనూ ధర్మశాస్త విశేషముగా ఆరాధింపబడుతూ ఉంటే ఆ పరమాత్మ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క వైశిష్ట్యంతో ఆయన అక్కడ సాన్నిధ్యమై ఉన్నాడు. అందులో శబరిగిరిపై యోగారూఢమూర్తి అయి భక్తానుగ్రహ తత్వరుడై అక్కడ తత్వప్రబోధ చేస్తూ చిన్ముద్రాంకిత హస్తుడై మందస్మిత ముఖారవిందముతో అనుగ్రహిస్తున్నాడు. అట్టి ఆ ధర్మశాస్త అనేకమైనటువంటి ఆ వైశిష్టము కలిగినటువంటి ఆ క్షేత్రం పరశురాముని చేత ప్రతిష్ఠింపబడి నాటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్నముగా ఆరాధింపబడుతూ మధ్యలో కొంతకాలం ఇదైనా తదుపరి విశేషమైనటువంటి ఆదరణతో ఆరాధింపబడుతూ వస్తున్నది. మా గురువర్యులు, మేము సాక్షాత్తు నడియాడే దైవంగా భావించేటువంటి అస్మద్గురుతులు శృంగేరి జగద్గురు మహాసంస్థానాధీశ్వరులు జగద్గురు భారతీతీర్థ మహాస్వామివారు, వారి గురువర్యులైనటువంటి అభినవిద్యాతీర్థ మహాస్వామివారితో ఆ శబరిగిరి క్షేత్రాన్ని దర్శించి సేవించి ఆ శబరిగిరీశుల మీద చక్కగా ఒక పంచరత్నాన్ని కూడా వారు రచించి లోకానికి అనుగ్రహించారు. దాంట్లో ఒక వాక్యం, నతజన సుఖకారి నమ్రహృతాపహారి, నమస్కరించే వాళ్ళకి సుఖాన్ని చేకూర్చేవాడు నమ్రహృతాపహారి. ఎవరైతే వినమ్రతో ఆ స్వామిని ఆరాధిస్తారో వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి తాపాన్ని పోగొట్టేటువంటి వాడు అని. మనలో ఉన్న తాపం ఏమిటి? రెండే తాపము. అనేక విధముగా అది లోకంలో ఎంత దుఃఖమైనా, ఎంత పాపమైనా, ఏదైనా వాటి వల్లే కలుగుతుంది. ఏమిటి అంటే కామక్రోధాదు. ఆ కామమే అంకురిస్తే అది పొందలేకపోతే క్రోధముగా మారి వాడి ఆ క్రోధం ఎటువంటిది అన్నాడు. క్రోధం ఎటువంటిది అంటే వాడికి నాశనాన్ని చేకూరుస్తుంది. కామాత్ సంజాయితే కామాత్ క్రోధో విజాయితే, క్రోధాత్ భవంతి సమ్మోహ, సమ్మోహా స్మృతి విభ్రమా, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం, బుద్ధినాశో వినశ్యుతి అని గీతలో చెప్పినట్టు ఆ కామం కోరిక అంకురించింది. ఆ అంకురించిన కోరిక నెరవేరకపోతే క్రోధమైంది. ఆ క్రోధం వల్ల వివేకం కోల్పోతాం. వివేకం కోల్పోతే ఏమవుతుంది? క్రోధాత్ భవంతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ. పిచ్చివాని వలె వాడి యొక్క వాడి స్థితి, మనస్థితి వాడి చేతిలో ఉండదు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం, వాడు బుద్ధి వినాశం అవుతుంది. తద్వారా వాడికి కలిగేది ఏమిటి అంటే వినశ్యతి, పతనమైపోతున్నాడు. అట్టి పతనం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనం పరమాత్మని ఆరాధన చేయాలి, పరమాత్మని పూజించాలి. లోకంలో ప్రతి ఒక్కరూ ఏ రకమైన తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ
తాను హితంగా ఉంటూ నేను ఒక్కడనే హితంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోకూడదు. సమస్త లోకాలు హితంగా ఉండాలి. మన భారతీయ సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పది అంటే, చిన్న విఘ్నేశ్వర పూజ చేసినా ఏం చేసినా ఇంట్లో దేవతార్చన చేసినా చివరిగా చెప్పేదేంటి, లోకా సమస్త సుఖం. అందరూ సుఖంగా ఉంటే సమాజంలో ఉన్నటువంటి సామాజికంగా అందరూ క్షేమంగా ఉంటేనే ఒక వ్యక్తి కూడా సుఖంగా ఉండగలుగుతాడు. ఇప్పుడు ఈ ప్రతిష్టా కార్యక్రమం ఎంతో వైభవంగా 5 రోజులుగా చేస్తున్నాం. ప్రతిష్టా కార్యక్రమంలో ఒక నిర్వహించినటువంటి కార్యక్రమంలో నిర్వహించిన వారు మాత్రమే కాదు కదా, ఇంతమంది వైదిక బృందం వారు ఉంటే సరిపోదు. ఆఖరికి ఆ కళాపంలో కావలసినటువంటి సమస్త ధాన్యము వాడుతున్నాము, వ్యవసాయ పుష్పాలు తెచ్చుకుంటున్నాం, తర్వాత మట్టి పాత్రలు తెచ్చుకుంటున్నాం, మంగళవాద్యాలు పెట్టుకుంటున్నాం. ఈ ఆలయ వ్యవస్థ ఒక ఇది అంటే, ఈరోజు కొత్తగా లోకంలో సెక్యులరిజం అని మరో పదం వాడుతున్నారు, కానీ వాస్తవమైనటువంటి సామాజిక సమైక్యత మన యొక్క ఆర్ష ధర్మంలో ఉన్నది. ఏ చిన్న కార్యక్రమం చేసినా, ఈరోజు ఈ కార్యక్రమమే కాదు వివాహాదులు ఆచరించుకోండి, పల్లెలో ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి వచ్చేవారు. నేను ఇప్పటి కాలంలో క్యాటరింగ్ వ్యవస్థ కాంట్రాక్ట్ వ్యవస్థ చెప్పట్లేదు. ఒకప్పటి కాలంలో ఒక పేటలో ఒక వాడలో ఒక ఇంట్లో వివాహం జరిగిన అన్నిళ్ళు కూడా మంగళ తోరణాలతో భాసిల్లేవు. ఈరోజు ఎవడో వచ్చి కడితే తప్ప ఇంట్లో కూడా అది ఏమో తెలవనిటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మన సమాజం అంతా కూడా క్షేమదాయకంగా ఉండాలి అని ఒక రకంగా వేదంలో చెప్పినటువంటి ధర్మము సామాజికంగా కొంత ఈ శ్రౌతస్మార్తాది కర్మలతో పాటు ఎవరు ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ విధానాన్ని ఏర్పరిచారో తెలియదు, కానీ నాటి నుండి జనులు ఒక దీక్ష బూని ఆ దీక్షలో కొన్ని నియమాలు పెట్టి ఆ నియమములతో త్రికాల స్నానము, భూశయనము, ఏకభుక్తము, విశేషముగా ఏవైతే నియమములు ఆచరించాలో అవన్నిటినీ సమన్వయం చేసి ఒకనొక ఈరోజు చాలా సులువుగా మనం యాత్రలు చేస్తున్నాం, కానీ చాలా కష్టతరమైనటువంటి క్లిష్టతరమైనటువంటి ఆ పెద్ద మార్గంలో పయనించి స్వామిని దర్శించి ఆనందానుభూతిని అనుభవించేవారు. ఎంతో శ్రమకూర్చి ప్రయత్నం చేసి కాలినడకన వెళ్ళి దర్శనం చేస్తే ఆ 18 సోపానాలు దాటి పైకి వెళ్ళేటప్పటికీ లోపల పరమాత్మ చిన్ముద్రతో ఆ ధర్మశాస్త్ర రూపంలో అనుగ్రహిస్తూ ఉంటే అక్కడ ఒక పదం రాసింటుంది, అది తత్వమసి అని. ఏమిటి ఆ పదం అంటే, అది మహావాక్యం అంటారు. ఏ పరమాత్మ తత్స్వరూపంగా ఉన్నదో అదే నీవై ఉన్నావు. అంటే మనం ఇంత మనం తెలుసుకునడానికి ఏమిటంటే, ఒక మన యొక్క ఆత్మదర్శనం చేయటానికే ఆ దర్శనానికి వెళ్తున్నాం తప్ప, ఇది గుర్తు ఎరగలేకపోతే మనం వెళ్ళి దర్శిస్తే ఆ అనుభూతితో మనం ఎక్కడ ఎప్పుడున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆ పరమాత్మని హృదయంలో మనం దర్శించగలుగుతాం. అట్టి ఆ పరమాత్మని, ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప అనేటువంటి ఆ పరమాత్మని మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తజనులెల్లరూ కూడా ఆ పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యం ఇక్కడ కలిగే విధంగా చేయుటకు గాను కొందరికి ప్రేరణ కలిగించి శ్రీ వసంతరావు కృష్ణ వెంకటేశ్వర రెడ్డి గారు, మాలకొండయ్య రెడ్డి గారు వీళ్ళకి ప్రేరణ కలిగించి ఇంత నూతనమైన దివ్యమైన భవ్యమైన ఆలయాన్ని, సుందరమైన ఆలయాన్ని ఇక్కడ భగవంతుడి నిర్మాణం చేశాడు. ఇప్పుడు మనం నిర్మాణం చేశామని అనుకోరాదు, ఎందుకంటే మన వల్ల అయ్యేది చాలా చాలా అల్పం. దైవానుగ్రహం లేకపోతే ఇటువంటివి జరిగేది కాదు. సుమారుగా ఈ పర్యటనలో
నేను సుమారు ఒక వారం రోజులుగా నేను పర్యటిస్తున్నాను తెలంగాణ ఆంధ్ర అంతా. సుమారుగా ఈ పర్యటనలో 5 రోజులు 5 ధర్మశాస్త్ర దేవాలయాలే, అయ్యప్ప దేవాలయాలే విశేషంగా నేను దర్శించటం, అక్కడ జరిగే కార్యక్రమాల్లో ఒకచోట హైదరాబాద్ శ్రీనగర్లో మహాకుంభాభిషేకం అయితే మరో చోట విశేషము, ఒక చోట కోటి దీపోత్సవము, మరొకటి అలాగా ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి చివరిగా పూర్ణస్వామికి పూర్ణ కళతో పూర్ణ పుష్కర సమేత హరిహరపుత్రుడు అంటాం కదా, ఆ హరిహరపుత్రుడు దివ్యానుభూతిని కలిగించేటువంటి ఆత్మస్వరూపం. ఆయనకి ఉభయ పార్శ్వములందు పూర్ణ పుష్కర. పరమాత్మ యొక్క సాన్నిధ్యం ఎక్కడుంటే పూర్ణత్వము ఉంటుంది, పుష్కలత్వము అక్షయమైనటువంటి ఆ అనుగ్రహము ఉంటుంది. అట్లాంటి పూర్ణ పుష్కర సమేతుడే ఆ పరమాత్మ హరిహరపుత్ర స్వామి. సకల విధమైనటువంటి ఉపాలయాలతో నిన్న సుమారు ఈ 5 రోజులుగా ఇక్కడ విశేషంగా వైదికమైనటువంటి క్రతు, అది కూడా మా శివశర్మ గారు ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో. నేను ముందుగా నేను వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ ఒక కొంతమంది ఉంటూ ఉంటారు, అదేదో విక్రమాదిత్యుడి కథలో భేతాళుడిలాగా మా దత్తశర్మ, ప్రదీపు, శివయ్య గారు, తర్వాత ఈ వసంతరావు వీళ్ళంతా ఆశ్రమానికి వచ్చి ఆహ్వానించటము, ఆ తర్వాత మీకు మాట ఇచ్చాను, మాట ఇచ్చాక మిగతా ప్రాంతంలో వెళ్ళవలసినటువంటి ఎక్కడ మంథన గోదావరి తీరం, అక్కడి నుంచి ఎక్కడ క్షణం తీరిక చేసుకోకుండా ఇక్కడికి రావటం అంటే ఇక్కడ ఆలయం కట్టుట భగవద్ అనుగ్రహం అయితే ఇక్కడ స్వామివారు రావాలి అని అనుకున్నది మీ అందరి యొక్క భక్తజనుల యొక్క సంకల్పమని భావించి వచ్చి రాత్రి సుముహూర్తమైన యంత్ర ప్రతిష్టాపన చేసి ఆ తదుపరి లోకక్షేమార్థము మీ అందరి యొక్క శ్రేయస్సుకై మహామంగళహారతి ఇచ్చి స్వామిని ప్రార్థన చేసి అందరికీ కూడా శ్రేయస్సు కలుగుగాక. ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలా ఉంటే మనం జీవితాన్ని ఉజ్వలంగా మనం పొందగలం, ప్రకాశింపజేసుకోగలమంటే ధర్మానుష్ఠాన తత్పరులైనటువంటి ప్రవృత్తి కలగాలి. కాబట్టి మనకి ధర్మచింతన బాగా ప్రవృద్ధమయ్యేటట్టుగా పరమాత్మ అనుగ్రహించాలని. కేవలం ధర్మం ధర్మమని ఏదో ధర్మం అంటే నేటి కాలంలో కేవలం దానం చేయటమే ధర్మం అనుకున్నా, అది కాదు. ఎన్నెన్నో పెద్ద పెద్ద కార్యకలాపాలు చేస్తే ధర్మం, వ్యక్తిగతమైనటువంటి నియమావళితో కూడినటువంటి వ్యక్తిగతమైనటువంటి నిత్య ఉపాసనతో కూడినటువంటి జీవనం ఆ ధర్మానుష్ఠానము. ఎందు ధర్మశ్రద్ధ మీ అందరికీ కూడా కలగాలి. ధర్మం ఒక్కటే ఉంటే కాదు, పాపం భీతి లేకపోతే ధర్మశ్రద్ధ కలగదు. కాబట్టి పాపం ఏది ధర్మం ఏది అధర్మం అని తెలిసి ఆ అధర్మమైనటువంటి ఆ పాపాచరణకి దూరంగా ఉండేటట్టుగా పాపభీతి కలిగి ఉండాలి. అంతకన్నా ముఖ్యం దైవ భక్తి. దైవభక్తి అంటే దైవమని పరమాత్మని సంబోధిస్తున్నాం. ఆ దైవం పరమాత్మ రూపంలోనూ ఉన్నది, మన ఉపనిషత్తుల్లో ప్రతిపాదించినట్లుగా ప్రతి ఇంటా కూడా దైవాలు ఉన్నాయి. ఈరోజు ఇంట్లో ఉన్న దేవతల్ని మనం విస్మరిస్తున్నారు చాలామంది. ఎవరు ఆ దేవతలంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆ తర్వాత మనకి జ్ఞానం ఇచ్చినటువంటి ఆచార్యుడు గురువు దేవోభవ అని. కాబట్టి ప్రతి ఇళ్ళలో మాకు సుఖం కావాలి అనుకుంటే మీకున్న పెద్దల్ని, మీ ఇళ్ళల్లో వాళ్ళని, మనకే కాదు మనం ఎక్కడో ఒక చోటకి వెళ్ళి ఒక ట్రస్ట్ పెట్టి సేవ చేసి గుర్తింపు పొందక్కర్లేదు. మనం ఉన్న చోట మనకి పరిసరాల్లో ఉన్నటువంటి ఎవరికైనాను ఏ విధమైనటువంటి అవసరం ఉన్నను ఆ భావనతో మనం వారికి తోడ్పడగలిగితే అది మనకి చాలా గొప్పదైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. భగవత్పాద శంకరులు చక్కగా చెప్పారు, గేయం గీతానామ సహస్రం, నిత్యము
ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణ చేయండి. గీత మొత్తం పారాయణ చేయకపోయినా కనీసం 4 శ్లోకములైనా పారాయణ చేయండి, నేర్చుకోండి. పిల్లలకి అయ్యా పిల్లలకి చిన్న వయసులో మనం బోధించకుండా ధర్మ విషయమైనటువంటి మన యొక్క ఆర్ష సంప్రదాయములో చెప్పబడినటువంటి ప్రాచీన కాలంలో బహుశా ఈ వసంతరావు లాంటి వారి వారి చిన్ననాటి కాలంలో పెద్దలు రామాయణము భారతము భాగవతము ఇళ్లలో మన పెద్దలు చెప్పేవారు. అవి వినటం చేత అప్పుడు అవగతమైనా అవ్వకపోయినా పెద్ద అయ్యేటప్పటికీ అది గుర్తొచ్చి మనం ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినా సంబరం వచ్చినా దాన్ని మనస్సులో పెట్టుకుని సమన్వయంగా బ్యాలెన్స్డ్గా జీవించగలిగేవాళ్ళు. చిన్న వయసప్పుడు ఈరోజు మనం ఏమీ చెప్పే అవకాశం లేకుండా ఇళ్ళ నుంచి దూరం పెట్టి వాడేదో బాగా పైకి వస్తాడన్నటువంటి ఒక నమ్మకంతో ఎక్కడో ఒక పాఠశ ఒక బోర్డింగ్ ఉన్న స్కూల్లో పెట్టి మనకి మన సంప్రదాయానికి మన మనుగడకి మన జీవన విధానానికి దూరంగా తీసుకెళ్ళి కడుగు పెడుతున్నాం. వాడు పెట్టేటప్పటికి ఏమవుతున్నది, వాడికి కాస్త జ్ఞానం వచ్చి తిరిగి వచ్చేటప్పటికి ఇవి ఏమీ ఉండట్లేదు. అప్పుడు వాడు అటు ఇటు పోతే అప్పుడు వాడు ధర్మంగా ఉండట్లేదని ఏ అయ్యగారి దగ్గరకో లేదా జ్యోతిష్కుల దగ్గరకో వెళ్ళటం ఇది కాదు. అది కాదు మనకు కావాల్సింది. చిన్న వయసు నుంచి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వారం ప్రతి నిత్యము చేయాలి. కనీసం నిత్యం కుదరకపోతే వారానికి ఒక్కసారి అయినా ఇంటిల్లిపాదందరూ కూర్చుని భగవన్ నామం చేయండి. శ్రీరామ అనొచ్చు, శ్రీకృష్ణ అనొచ్చు, మహాదేవ అనొచ్చు, శరణమయ్యప్ప అనొచ్చు. ఇంటిల్లిపాదందరూ కూడా కూర్చుని భగవన్ నామం చేయండి. భగవన్ నామం ఎందుకు చేయమని మీకు చెప్తున్నానంటే భాగవతంలో ఒక మాట చెప్పవచ్చుంది. పరమాత్మని ప్రశ్నించారు, స్వామి నువ్వు ఎక్కడుంటావు కానీ వైకుంఠంలో కైలాసంలో సత్యలోకంలో మరెక్కడయ్యా అని. మద్భక్త ఇత్ర గాయంతి తత్ర దిష్టామి నారద, నా భక్తులు ఎక్కడ గానం చేస్తారో అక్కడ నేను ఉంటా అంటాడు. అన్నిటికన్నా అన్ని నామముల కన్నా శ్రేష్టతమైనటువంటి నామం రామనామం. చాలా సులువైన శ్రీరామ 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 ఇది 21 చేసినా చాలు. మనకి తెలవకుండానే మన మనస్సులో మన పర్యావరణంలో మన యొక్క పరివారంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోషములున్నా క్లేశములున్నా అన్నీ కూడా తొలగుతాయి. ఇది సత్యం 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 అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఆ రకంగా మీ అందరూ కూడా ఉండాలని సమాజంలో భారతీయ సనాతనమైనటువంటి అనూచాయమైనటువంటి ఎవరెవరి వర్ణ వ్యవస్థలో ఎవరెవరి కులాచారము వారు తప్పగా పాటించాలని వారి యొక్క ధర్మాన్ని వారు అనుష్ఠించినట్లయితే ధర్మశాస్త్ర అయినటువంటి ఆ ధర్మ సంరక్షకుడైనటువంటి ఆ పరమాత్మ అనుగ్రహం మనకి పరిపూర్ణముగా కలుగుతుంది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి 4 చాలా తోడ్పడ్డారు. 4 తోడ్పడ్డారు. ఎవరు అన్నారు, సంకల్పం ఎవరికైతే కలిగిందో వారు. 2, ఆమోదించిన వారు, బాగుంది అయ్యా చేయండి అని. దానికి సంకల్పం కలగటం ఆమోదించడం ఒక ఎత్తు అయితే ఏది కూడా ఒక చేత్తో గబుక్కొని చేసేది కాదు, అందరూ సమష్టిగా చేయవలసింది. కాస్త శక్తి ఉండి భక్తి ఉండి ఆర్థికంగా తోడ్పడేటువంటి వారు వారు కూడా చాలామంది ప్రధానులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉంటారు. వారు వారు 2. కొంతమందికి భక్తి ఉంది, ఇచ్చే శక్తి లేకపోవచ్చు. వారు శారీరకంగానో లేదా వారికి ఉన్న బంధువర్గంలోనో మిత్రవర్గంలోనో చెప్పి అయ్యా మా ప్రాంతంలో ఇక్కడ ఇలాగ జరుగుతున్నది, మీరు కాస్త వెళ్ళి చూసి సహకరించండి అని చక్కగా 4 సాధు మాటలు చెప్పి వారిని ప్రోత్సహించిన వారు 3 అయ్యారు. 4 కూడా ఉన్నారు. ఒకరు వారు ఎవరంటే ఏ మంచి పని చేసినా ఎంత మంచి పని చేసినా
ఆమోదించలేక కాస్త మనసులో ఏదో ఒకటి గుసగుసలాడుతూ ఉంటారు. వారు కూడా ఈ కార్యక్రమంలో మౌనంగా ఉండి సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున నేను ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నేను రాత్రి నుంచి నేను ఎక్కడికెళ్ళినా గమనించేది ఒక్కటే, అనేక కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు, అయ్యగారులు చాలామంది వస్తూ ఉంటారు, కార్యక్రమాలు సాగుతాయి, కానీ చెప్పే మంత్రాలు సుస్వరంగా ఉన్నాయా లేవా అన్నది అందరికీ తెలవకపోవచ్చు. మా అయ్యా వజ్జుల లైలా వజ్జుల వారి తాతగారి ఆ యొక్క వారి యొక్క శిక్షణ చేత వారి మనవడు ఐలా వజ్జుల శివకుమార శర్మ గారు వారి బృందం వైదిక బృందం అందరూ కూడా చాలా శ్రావ్యమైనటువంటి ఆనందదాయకంగా ఉన్నది. ముఖ్య అందులో ఋగ్వేద మంత్రాలు సామవేదము యజుర్వేదం చాలా చక్కగా శ్రావ్యంగా నేను చాలా ఆనందించానన్న విషయాన్ని ఒకసారి తెలియజేస్తూ, మా రాకకి పట్టుబట్టి కారణం పెట్టినటువంటి మా దత్తాత్రేయుని ప్రదీప్ని కూడా విశేషంగా ఆశీర్వదిస్తూ, మీ అందరికీ కూడా మరో విశేషం ఏంటంటే నేను వీరు చెప్పారు వారు బద్వల్ ప్రాంతంలో ఉన్నారు, కడప జిల్లా ఆ ప్రాంతంలో స్వామివారు రావాలంటే ఎక్కడో అనుకున్నాను, కానీ కాస్త ఈ కావలి ఎక్కితే అదే మార్గంలో మన ఆశ్రమం ఉన్నది. ఈ జాతీయ రహదారి ఏదైతే ఉన్నదో ఇక్కడ కావలి దగ్గర ఎక్కితే అదే మార్గంలో తునిలో మన ఆశ్రమం ఉన్నది. కాబట్టి మీ అందరూ ఒకసారో లేదా విడిగానో సమష్టిగానో ఎవరికి ఎప్పుడు అవకాశం ఉంటే ఒక్కసారి ఆశ్రమానికి వచ్చి దర్శించి అక్కడ ఉన్నటువంటి సాన్నిధ్యంలో అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వగలరని తెలియజేస్తూ, మీ అందరికీ మా నారాయణ స్మరణ పూర్వక ఆశీస్సులను తెలియజేస్తున్నాం. హర నమః పార్వతీపతయే, హర హర జానకీకాంతస్మరణం, జయ జయ రామ రామ ధర్మశాస్త్రా భగవానికి. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. ఆలయాన్ని కట్టడం ఒక ఎత్తు అయితే, నిత్యం ధూపదీప నైవేద్యాది ఉపచారములు సవ్యంగా సాగేటట్టుగా చేయటం మన ప్రధాన కర్తవ్యం. అదే కాకుండా వార్షికంగా వచ్చేటువంటి ఏ ప్రతిష్ట చేసిన రోజు వార్షికోత్సవంగాను, తర్వాత ఏదో ఒకరోజు భగవాన్ అయ్యప్ప స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు విశేష మహోత్సవాన్ని ఇక్కడ మీరు జరిపించాలని, దానికి తగ్గ యోగ్యమైనటువంటి ఆ అర్చక సిబ్బంది వ్యవహారము అన్నీ కూడా ఎప్పుడైతే ఇంత నిష్ణాతమైనటువంటి రీతిలో మనం చేస్తున్నామో అది కూడా అలాగ జరుగుతుంది అన్న విశ్వాసం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా శాశ్వతమైనటువంటి ఇక్కడ ధూపదీప నైవేద్యార్థులకి ప్రతి ఒక్కరూ కూడా తోడ్పడాలి అన్న విషయాన్ని నేను తెలియజేస్తూ, మన ఇళ్లలో ఏ పని జరిగినా రెండు కార్యక్రమాలు తప్పక జరుగుతాయి. ఒకటి శుభకార్యం జరుగుతుంది, పుట్టినటువంటి మానవుడు శాశ్వతం కాదు ఈ లోకంలో,
ఎప్పుడైనా మనం ఎవరైనా సరే ఆ ఉత్తమమైనటువంటి ఆ మార్గానికి చేరాల్సిందే. కాబట్టి పుణ్యకార్యం కూడా జరుగుతుంది. ఇవి రెండే జరిగేది ప్రతి ఇళ్లలో, శుభకార్యము పుణ్యకార్యము. ఏది జరిగినా శుభకార్యం జరిగిందా మన ప్రాంతంలో ఇక్కడ ముందుగా మనకి ఎంతో కొంత శక్తి అయినది ఇక్కడ స్వామికి వచ్చి సమర్పించి ఆ మంగళ ద్రవ్యాలతో ఆహ్వాన పత్రికతో ఇక్కడ సమర్పించి ఒక అర్చన చేసుకుని వెళ్ళటం అన్నది అలవాటు చేసుకోండి. ఏదైనా పుణ్యకార్యం జరిగింది ఎక్కడైనా ఒక పవిత్రమైన చోటకి వెళ్ళి మనం విశ్రమించి కాస్త ఏదైనా అంటే మనకి భగవంతుని సన్నిధానం కన్నా ఇంతటి విశాలమైన సన్నిధానం కన్నా గొప్పది మనకి ఎక్కడ లేదు దగ్గరలో. ఇతర ఒక ఇప్పుడు గుర్తొచ్చింది ఒక మాట, ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఇప్పుడు కొంతమంది తెలవక లోకంలో ఏ కుబేరుడని లక్ష్మి అని ఇతరత్ర చాలా చేస్తూ ఉన్నారు. మీకు ఉత్తర భారతం వెళ్తే శివాలయంలో లోపలికి వెళ్ళి బయటికి వచ్చాక ఒక పక్క కుబేరుడు ఉంటాడు. శివునికి చాలా నికటంగా ఉండేటువంటి వాడు కుబేరుడు. శివుడు శివుడిని శవిస్తాడో వాడికి కావలసినటువంటి సంపదని ఇచ్చేవారు. కాబట్టి ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేతన్నారు. ఐశ్వర్యం ఇస్తే సరిపోదు, ఐశ్వర్యాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానం కావాలి. జ్ఞానమిచ్చే జనార్దనం. ఉన్నది ఐశ్వర్యం దానం చేస్తే అది అక్షయమైన పుణ్యం వస్తుంది. కేవలం నేనే భోగం చేస్తానంటే అది క్షయమైపోతుంది. అంతటి జ్ఞానం కావాలి అంటే విష్ణువుని మనం ఆరాధన చేయాలి. జ్ఞానమైనా ఐశ్వర్యమైనా ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఒక చాలా చమత్కారంగా చెప్తారు అయ్యప్ప స్వామి వారు ఇస్తారట. ఎందుకు అన్నారు, ఆ హరిహర పుత్రుడు కదా ఆయన. ఈ హరి హరుడు ఇద్దరి యొక్క సమన్వయ స్వరూపం కాబట్టి అట్టి ఆ పరమాత్మని మనం ఇక్కడ ఆలయం కట్టేశాం, విగ్రహం పెట్టేశాం, ఏదో నాలుగు ధూపదీపాలు చేశామని కాదు. అది మనలాగా మనం జీవించినట్టుగా అక్కడ పరమాత్మ ఉన్నాడని భావించటం, నిత్య ధూపదీప నివేద్యాదులు 365 రోజులకి 365 మంది ముందుగా ఎవరికి తోచింది వారు ముందుగా ఇవ్వటం, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏ పుణ్యకార్యం జరిగినా ముందుగా ఒక తాంబూలం ఈ దేవాలయానికి ఇవ్వటం, అట్లాంటిది అలవర్చుకుంటే మనకి మన దేవాలయానికి మన ఊరికి ఒక సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళం అందరం ఇక్కడే ఉంటామని కాదు, మన పిల్లలు దేశ విదేశాల్లో ఉండవచ్చు. ఎక్కడ ఉన్నవారైనా ఎక్కడ వారైనా ఈ ఇక్కడ వారితో సంబంధం ఉన్న వారందరూ కూడా తప్పక మన ఈ వింజమూరు గ్రామంలో వెలసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారితో అనుబంధం కలిగి ఉండాలని, ఎప్పుడూ కూడా ఎడతగని భక్తి ప్రపత్తితో మీరందరూ కూడా శ్రద్ధావంతులై మంచి సర్వతోభివృద్ధిగా ఉన్నతోన్నత స్థితిలో రావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను.
పిలసిన దేవా మమ్మే లవయ్యా శ్రీమణి కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య ఓ శబరి కొండల్లో పిలసిన దేవా మమ్మే లవయ్యా శ్రీమణి కంఠ మనసుల నీ నామం కొలిచేమయ్యా మమ్మే లవయ్యా శ్రీమణి కంఠ పెళ్ళసిన దేవా మమ్మే లవయ్యా శ్రీమణి కంఠ అడవిలోన్న పాలుడవయ్యా అందరికీ దేవుడవయ్యా శరణమయ్య స్వామి శరణమయ్య అడవిలోన్న పాలుడవయ్యా అందరికీ దేవుడవయ్యా అభిషేక ప్రియుడవయ్యా జ్యోతి రూపుడవయ్యా మహిమ కళ్ళ దేవుడవయ్యా శరణమయ్య స్వామి శరణమయ్య మకర జ్యోతి రూపుడవయ్యా మహిమ కళ్ళ దేవుడవయ్యా నిత్య బ్రహ్మచారిని వయ్యా నీ శరణము కోరేమయ్యా వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్ డిఆర్సి సెంటర్ నెల్లూరు. కుటుంబ షాపింగ్ ప్రపంచం.